नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट अकामा लेने वारी कोसम कार्मिक चट्टम निवास चट्टम उल्लंघन प्रवास उन्नारो वालकु राबोये रोजुलो कुवैट देशमनु विडिचि वेल्लडानिकी कोत्त अवकाशं कल्पिंचे विधंगा मिनिस्ट्री आफ् इंटीरियर अयिते अध्ययनं चेस्तू उंदी दानिकि संबंधिंचि कोन्नि अंशालनैते मिनिस्ट्री आफ् इंटीरियर अध्ययनं चेस्तू उंदी अंदुलो नीटि मनं चूसुकुंटे मोदटिदि जरिमाना लेकुंडा कुवैट अकामा लेनि प्रवासुलु एवरैते उन्नारो वाळ्ळनु कुवैट देशं नुंचि पंपिंचि वेयडं అలాగే రెండవది మనం చూసుకుంటే ఫింగర్ లేకుండా అయితే ప్రవాసులను కువైట్ దేశం నుంచి పంపించాలని చెప్పి అధ్యయనం చేస్తూ ఉన్నారు. మూడవది మనం చూసుకుంటే జరిమానా చెల్లించకుండా ఫింగర్ వేయకుండా కొత్త వీసాతో ఒకవేళ వాళ్ళు కువైట్ దేశంను వదిలిపోయినా సరే మళ్ళా కొత్త వీసాతో కువైట్లోకి వచ్చే అవకాశాన్ని కల్పించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే అధ్యయనం చేస్తూ ఉంది. అలాగే కువైట్ లో అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ మా యొక్క దేశాలకు మేము వెళ్ళము కువైట్ లోనే ఉంటాము అనుకుంటే గాని వాళ్ళకు కొత్త గ్రేస్ పీరియడ్ అయితే మళ్ళీ తీసుకురానున్నట్లయితే తెలుస్తూ ఉందన్న. ఎవరైతే అకామా లేని వారు ఉన్నారో వాళ్ళకు దగ్గరలో ఉన్న రెసిడెన్సీ వ్యవహారాల విభాగానికి వెళ్ళి అక్కడ తగినంత జరిమానా చెల్లించి అకామానైతే రెన్యువల్ చేసుకోవచ్చు. అలా అకామా రెన్యువల్ చేసుకోవడం వల్ల మీరు మళ్ళా మునుపటి మాదిరిగా అయితే కువైట్ లో పనులు చేసుకోవచ్చన్న. ఒకవేళ మాకు అకామా వద్దు ఏమి వద్దు మేము ఇండియాకు వెళ్ళిపోవాలనుకుంటే మీకు ఫింగర్ లేకుండా జరిమానా లేకుండా అయితే మిమ్మల్ని మీ యొక్క దేశాలకు పంపిస్తాము. తర్వాత కొత్త వీసాతో మీరు కువైట్లోకి ప్రవేశించవచ్చని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే పలు శాఖల నుంచి అభిప్రాయాలు తీసుకొని అధ్యయనం అయితే చేస్తూ ఉందన్న. ఇలా అధ్యయనం చేసిన తర్వాత ఆ యొక్క ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో కువైట్ క్యాబినెట్ ముందైతే ఉంచడం జరుగుతూ ఉంది. కువైట్ క్యాబినెట్ చర్చించిన తర్వాత వాటికి ఆమోదం తెలిపితే కువైట్లో కానూను వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే తెలుపుతున్నారన్న. కాబట్టి దీనికి తగినంత సమయం పడుతూ ఉంది. 10 రోజులు పడుతుందా, 20 రోజులు పడుతుందా, 4 రోజులు పడుతుందా తెలియదన్న. ఏమంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ త్వరగా అధ్యయనం చేసి కువైట్ క్యాబినెట్ ముందు ఈ యొక్క ప్రతిపాదన ఉంచితే కువైట్ క్యాబినెట్ ఆమోదిస్తే తొందరగా అయితే పనులు అయిపోతాయి. కాబట్టి తొందరగా కానూన్ రావాలని చెప్పి మనమందరం కోరుకుందామన్న. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.